హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ అంటే ఏంటో చూద్దాము. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే చెరువులు కుంటలో ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్టీఎల్ ను మున్సిపల్ అధికారులు నీటిపారుదల శాఖ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో పూర్తిగా నీరు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఎఫ్టీఎల్. అక్కడ అన్ని కాలాల్లో నీరు ఉండదు, దీంతో చాలా మంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తారు. నీరు లేకపోయినా సరే ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు, నిర్మాణాలు చేయడానికి అక్కడ ఎలాంటి పర్మిషన్ ఉండదు. సో ఈ ఎఫ్టీఎల్ ని కాపాడడం కోసం తెలంగాణ మున్సిపాలిటీస్ డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ లేఅవుట్ రూల్స్ యాక్ట్ 2019 అండర్ సెక్షన్ 238 ప్రకారం బఫర్ జోన్స్ ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు కూడా ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్స్ ఉన్నాయి, కాకపోతే ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఒక చెరువు సైజు 10 హెక్టార్స్, అంటే సుమారుగా 25 ఏకర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆ చెరువు బోర్డర్ నుంచి 30 మీటర్స్ దాకా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. అదే 10 హెక్టార్స్ కన్నా తక్కువ ఉంటే 9 మీటర్స్ దాకా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. అలానే 10 మీటర్స్ విడ్త్ ఉన్న నాలా ఉంటే ఆ నాలాకి ఇరుపక్కల 9 మీటర్స్ దాకా బఫర్ జోన్ ఉంటుంది, అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. అదే 10 మీటర్స్ లోపు విడ్త్ ఉన్న నాలా ఉంటే బఫర్ జోన్ అనేది 2 మీటర్స్ దాకా ఉంటుంది. అలానే ఏమైనా నదులు ఉంటే ఈ నదులకి 15 మీటర్స్ దాకా రెండు పక్కల బఫర్ జోన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ లో 1-2 ప్రదేశాల్లో ఈ చెరువులు ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. ఫస్ట్ ఒకసారి మనం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న తుక్కుగూడ దగ్గర చూద్దాము. సో ఈ తుక్కుగూడ ఏరియాలో మీరు ఇక్కడ చూస్తున్నది రావిర్యాల లేక్. ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మార్చి 2024 లో ఇక్కడ లేక్ ఇలా ఉంది. దీనిని మనం కొంచెం ప్రీవియస్ ఇయర్స్ లో చూస్తే 2019 లో చూసారనుకోండి, ఇక్కడ చెరువులో ఎలాంటి వాటర్ లేదు, కానీ ఇది చెరువు ఏరియానే. ఆల్మోస్ట్ ఇక్కడ 5-10 ఇయర్స్ ఈ చెరువులో ఎలాంటి వాటర్ లేకపోవటం మూలాన చెరువు లోపల కూడా చాలా లేఅవుట్లు వేశారు. ఈ ఏరియాలో లేఅవుట్ ని చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2020 లో ఇలా ఉంది, ఇక్కడ వాటర్ లేకపోవటం వలన ఇక్కడ అంతా లేఅవుట్ నేసారు. ఈ 2020 తర్వాత నెక్స్ట్ ఇయర్ 2021 కి వచ్చేసేటప్పటికి ఈ రావిర్యాల చెరువులో వాటర్ వచ్చి ఈ లేఅవుట్ అంతా మునిగిపోయింది. ఇంకా లేటెస్ట్ గా చూసాము అంటే ఈ వాటర్ చూసారా ఇటుపక్కకు కూడా వచ్చింది. ఇలా మీరు చెరువుల పక్కన లేఅవుట్లు పర్చేజ్ చేసినా ఏదైనా నిర్మాణాలను చేపట్టినా డెఫినెట్ గా ఫ్యూచర్ లో మీకు ప్రాబ్లం అనేది ఉంటుంది. ఎందుకంటే ఏదైనా వర్షాకాలంలో పూర్తిగా ఈ చెరువు నిండింది అనుకోండి, అది డెఫినెట్ గా చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నింటినీ ఆక్యుపై చేస్తుంది. సో ఇదే కాకుండా మనం ఇంకొక ప్లేస్ కూడా చూద్దాము. ఇది మూసాపేట రోడ్, ఈ రోడ్ నుంచి ఇలా వచ్చి హైటెక్ సిటీకి వెళ్ళొచ్చు. అలానే ఇటువైపు వెళ్ళామంటే ఐడియల్ లేక్ వైపు వెళ్తాము. సో ఈ ఏరియాలో ఇక్కడ కామని చెరువు అని ఒక చెరువు ఉంది. 2010 లో చూసారు అంటే మీరు ఇక్కడ లైన్స్ చూస్తున్నారు చూసారా, ఇవన్నీ తర్వాత పడిన లేఅవుట్స్. యాక్చువల్ గా ఈ చెరువు అంతా యూతల దాకా ఆక్యుపై అయి ఉండేది. దీనిని మనం కొంచెం 2017 లో చూస్తే ఇంకొంచెం లేఅవుట్స్ ముందుకొచ్చాయి. సో ఇలా నిర్మాణాలు చేపట్టడం వల్ల ఫ్యూచర్ లో ఎప్పటికైనా సరే ప్రాబ్లం అవుతుంది. ఇవి ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ గురించి వివరాలు. థ్యాంక్ యూ.